గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒకే గృహంలో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి దోషాలు, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇలాగా మిగిలిన అంతస్తులో ఉన్నటువంటి వ్యక్తులకు వర్తిస్తుందా లేదా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి దోషాలు, ప్రహరీలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అపార్ట్మెంట్కి సంబంధించి వ్యక్తులు దాన్ని బేర్ చేయాలన్నటువంటి అంశం గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాల్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణ ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో చూస్తున్న విధంగా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హౌస్ యొక్క ప్లాన్ ఇది. పడమర రోడ్డు కలిగినటువంటి ప్లాన్ ఇది. ఆల్రెడీ ఒక గత 20 సంవత్సరాలుగా దీంట్లో వాళ్ళు 20-25 సంవత్సరాలుగా వాళ్ళు దీంట్లో నివసించడం జరుగుతుంది. అయితే దీనికి వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటని గురించి మనం మాట్లాడుకుంటే, అసలు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆగ్నేయంలో దోషం ఉంది. తర్వాత నైరుతిలో మెట్లు కింద సెప్టిక్ ట్యాంక్ ఉండడం జరిగింది. అన్ని రూములు కూడా పడమర నుంచి తూర్పు తీసుకువెళ్తున్నప్పుడు పెద్ద రూములు ఉండడం జరిగింది. ఇక్కడ మీకు ఇమేజ్లు చూపిస్తున్న విధంగా సేమ్ అలాగే ఉండడం జరిగింది. చిన్న స్టార్టింగ్ పంచ, తర్వాత హాలు, తర్వాత కిచెన్, పెద్ద కిచెన్ ఉండడం జరిగింది. ఆగ్నేయంలో టాయిలెట్ ఉండడం జరిగింది. ఈ టాయిలెట్ వచ్చేసి ఆగ్నేయం మూతగా సీలింగ్ దాకా టచ్ కావటం, తర్వాత ఆగ్నేయం పెంపు కూడా ఉండడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి మెట్ల ల్యాండింగు ప్రహరీ గోడ మీద నుంచి నైరుతికి బయటికి ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. అయితే కింద ప్లాన్, పై ప్లాను, ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ పెద్ద తేడా లేదు. సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి టాయిలెట్ వచ్చేసి మెట్లను ఆనుకొని పడమర భాగంలో రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏదైతే పంచ హాల్ ఉందో ఇదంతా కలిపి ఒకటే రూమ్ చేయడం జరిగింది పైన. తర్వాత వంటగది, యాస్టిగా వంటగది ఉండడం జరిగింది. మిగిలిన ఇక్కడ ఏమి కన్స్ట్రక్షన్ చేయలేదు, అంతా కూడా వాళ్ళకి ఓపెన్ కింద వదిలేయడం జరిగింది. అది కూడా ఇక్కడ స్లాబ్ ఏరియా ఏమి లేకుండా కింద ఏదైతే ఉందో దాని రేకుల కిందో దేని కిందో వాడటం జరిగింది వాళ్ళు. అందువల్ల దీనికి ఇక్కడ పైన వచ్చేసి స్లాబ్ ఏరియా ఏమి రాకుండా ఉండడం జరిగింది. ఓవరాల్గా ఈ హౌస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, నైరుతిలో ఉన్నటువంటి ఈ దోషం వల్ల ఇది వచ్చేసి దగ్గర దగ్గరగా 3-4 చేతులు మారింది. ఈ హౌసు యజమాని సరిగ్గా లేకపోవటం, ఎక్కువ కాలం ఖాళీగా ఉండటం, ఇటువంటి అంశాలతో చాలా కాలం ఉండడం జరిగింది. తర్వాత ఇంకొక యజమాని కొనటం జరిగింది. ఆ యజమాని కూడా దీంట్లో ఉండకుండా ఎక్కువ కాలం ఖాళీ ఉండడం, పెద్దగా ఎవరు దీన్ని నెక్స్ట్ పడబోవడంతో దాన్ని అతను కూడా అమ్మేయడం జరిగింది. తర్వాత కొన్నటువంటి యజమాని, ఇప్పుడు ఆ యజమాని కూడా ఇదే ఇంట్లో ఉండడం జరుగుతుంది. యజమాని వచ్చేసి బిజినెస్ చేస్తుంటారు, బిజినెస్లో పూర్తి మైనస్లో ఉన్నారు అతను. ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా అంశాల గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ఆగ్నేయం పెంపు వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, తర్వాత సెప్టిక్ ట్యాంక్ నైరుతిలో ఉండడం వల్ల ఎదుగుదల సరిగ్గా లేకపోవటం, తర్వాత పిల్లల యొక్క కెరీర్ విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోవటం, ఇటువంటి అన్ని అంశాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ విచిత్రంగా ఏంటంటే, ఫస్ట్ ఫ్లోర్లో యజమాని ఉండడం వల్ల ఆ యజమానికి ఆర్థికపరమైన ఇబ్బందులు, ఫ్యామిలీ నుంచి, రిలేషన్షిప్ నుంచి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండడం జరిగింది. సెకండ్ ఫ్లోర్లో మన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వ్యక్తికి ఆర్థికపరంగా ఎక్సలెంట్గా ఉండడం జరిగింది. అయితే ఇక్కడ అతను ఎవరైతే అద్దెకు ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి చదువును ఆపేయడం జరిగింది. అంటే కెరియర్ దెబ్బతిన్నట్టు ఒక మాటలో చెప్పాలంటే, మనకి పశ్చిమ నైరుతి భాగంలో ఎడ్యుకేషన్కి సంబంధించి, సేవింగ్స్కి సంబంధించి, అన్నిటికీ సంబంధించి ఉంటాయని మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఈ థర్డ్ ఫ్లోర్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వ్యక్తికి కిడ్నీస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం రావడం జరిగింది. ఈ కింద ఉన్నటువంటి ఆగ్నేయం పెంపు దోషం పైన ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది హెల్త్ పరంగా. మధ్యలో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రం సంపాదన పరంగా బాగానే ఉన్నప్పటికి కూడా నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ విషయంలో కెరీర్ విషయంలో ఇబ్బంది అనేది కలిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి యజమానికి కంప్లీట్గా అభివృద్ధి పరంగా బాగా లోటు అనేది ఉండడం జరిగింది. ఎప్పుడైనా సరే ఈ నైరుతిలో ఉన్నటువంటి దోషాల వల్ల ప్రథమంగా నూతనంగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైతే మొదటి సంతానం ఆడపిల్ల కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మిగిలిన సంతానం విషయం మనం తీసి పక్కన పెడితే యజమాని సరిగ్గా ఉంటే మంచి ఆర్థిక పరంగా బాగుండి అన్ని రకాలుగా బాగుంటే మాత్రం మొదటి సంతానం అమ్మాయి పుడుతుంది. లేదు, యజమాని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు, సరైనటువంటి వ్యక్తి కాదు, నిలకడ లేనటువంటి వ్యక్తి అయితే మాత్రం ఫస్ట్ సంతానానికి అబ్బాయి పుట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనం ఇప్పుడు దాకా చూసిన అన్ని కేస్ స్టడీస్లో కూడా నైరుతిలో లోపం ఉన్నప్పుడు ఇంటి యజమాని బలంగా ఉంటే నెక్స్ట్ తరం ఉండదు, ఇంటి యజమాని బలంగా లేకపోతే మాత్రం నెక్స్ట్ తరం ఉంటుంది. ఇప్పుడు దాకా అన్ని అంశాల్లో కూడా మనం రోడ్ హిట్టింగ్స్లో కానీ నైరుతి పెంపుల్లో కానీ అన్ని అంశాల్లో మనం చెక్ చేసినప్పుడు ఈ ఒక పాయింట్ని మాత్రం మనం బాగా అబ్జర్వ్ చేసాం. మొదటి సంతానం అమ్మాయా అబ్బాయా, అసలు నెక్స్ట్ జనరేషన్ ఉండడానికి అవకాశం ఉందా లేదా అన్నటువంటి పాయింట్ గురించి మనం చూడడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఈ వీడియోస్కి సంబంధించి ఇంకొకసారి మనం మాట్లాడుకున్నట్లయితే మిగిలిన ఫ్లోర్లో కింద దోషాలు పై దోషాలకు వర్తిస్తాయంటే కేస్ స్టడీని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే అపార్ట్మెంట్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా ఉంటుంది. అపార్ట్మెంట్స్లో కూడా ఫిజికల్గా బాగున్నప్పటికి కూడా మనం కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ చూడడం జరిగింది. ఈ అపార్ట్మెంట్స్లో ప్రహరీ గోడల్లో దోషాలు ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఎవరైతే బిల్డర్ కట్టేటువంటి బిల్డర్ ఉన్నాడో ఆ బిల్డరు అటువంటి అపార్ట్మెంట్లని వదిలేసి యజమానులకి అప్పచెప్పడం, మీరే కట్టుకోండి అని చెప్పేసి వాళ్ళ మీద వదిలేయటం, లేకపోతే ఎక్కువ డబ్బులు తీసుకొని మాట్లాడుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేయకుండా ఉండటం, ఇటువంటి అంశాలు మనం ఎక్కువగా గమనించడం జరిగింది. తర్వాత అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంకొన్ని దోషాలకు వస్తే ప్రహరీ గోడలో పెంపులు తగ్గింపుల కింద మనం చూసుకున్నట్లయితే ఆయా ఏదైతే భాగంలో దోషం ఉంటుందో ఆ దోషానికి సంబంధించి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాదు అందరు వ్యక్తులు కూడా ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది. అది మన అపార్ట్మెంట్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉన్నప్పుడు దోష తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది. మన అపార్ట్మెంట్ కూడా బాగోకుండా అపార్ట్మెంట్లో సెల్లర్లో కానీ కాంపౌండ్లో కానీ ఎక్కడైనా సరే ఇంకొంత దోషం ఉన్నప్పుడు ఆ దోషం ఈ దోషం కలిపి మనకి ఇంకొద్దిగా బ్యాడ్ రిజల్ట్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రహరీ గోడలో కానీ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ దోషాలు ఉన్నప్పుడు అవి ఎంత మేరకు వర్తిస్తాయి అనేది కేస్ స్టడీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా చెడు చేస్తుందా లేదా కొంతమేరకు మాత్రమే చెడు చేస్తుందా అనేది కేస్ స్టడీని బట్టి, తర్వాత అపార్ట్మెంట్ ఉన్నటువంటి ప్లాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం అది హౌస్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా మనకి పైన ఉన్నటువంటి వ్యక్తులు ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ ఏ ఫ్లోర్లో ఉన్నా సరే ఆ ఇంటికి సంబంధించి మొత్తం ఒకటే కాంపౌండ్ ఉండి ఆ కాంపౌండ్లో దోషం ఉన్నప్పుడు లేదా ఆ సెల్లర్లో దోషం ఉన్నప్పుడు ఇంటిలో ఉన్నటువంటి అందరికీ లేదా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ హౌస్లో ఉన్నటువంటి అందరు వ్యక్తులు ఏ ఫ్లోర్లో ఉన్నా సరే దాని నుంచి ఎంతో కొంత రిజల్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది, బ్యాడ్ రిజల్ట్ ఆర్ గుడ్ రిజల్ట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది కేస్ స్టడీని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం ఉండేటువంటి ఇల్లు ఎలా ఉంది, మన ప్లాట్ వర్క్ ఎలా ఉంది, లేదా మన అంతస్తు వాడికి ఎలా ఉందన్న అంశం మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.